పర్యటన చేస్తూ రాజకీయ ఉపన్యాసాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారు నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చాలా స్పష్టంగా చెప్పాను వారాహి అంటే అమ్మవారు అని వారాహిని వాహనంగా చేసుకోవడం అనేది తప్పని వారాహిని వాహనంగా చేసుకొని దాని మీద ఎక్కి ప్రయాణం చేస్తే అది చాలా అనర్థాలకు దారి తీస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా చేయటం వలన ఆయనకి చాలా అనర్థాలు వస్తాయి అనేది కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆయన సినిమాలు ఇంకా ఆడవని ఆయనకు రాజకీయ భవిష్యత్తుకు ఉండదని చాలా పలుమార్లు చెప్పడం జరిగింది చాలా మంది అన్నారు నేను ఆయన వారాహి అంటుంటే మీరు పంది అంటున్నారని yes వారాహి అంటే అమ్మవారు దేవత మహా శక్తివంతమైనటువంటి దేవత వారాహి వరాహం అంటే పంది ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి అనే శక్తివంతమైన దేవత పేరు చెప్పుకొని వాహనానికి పెట్టుకొని ఆ వాహనం ఎప్పుడైతే ఎక్కాడో అప్పుడు అది పంది అయిపోయిందనే విషయాన్ని మీరందరూ గమనించాలని మనం చేస్తున్నాం అంతే తప్ప ఆ అమ్మవారిని నేను దూషించే కార్యక్రమంలోనో కించపరిచే కార్యక్రమంలోనో ఆ మాట మాట్లాడడం లేదు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు వారాహి అనేటువంటి వాహనం మీద ఎక్కి ఏం మాట్లాడుతున్నాడు మధ్యలో ఊగిపోతాడు పెద్ద పెద్దగా మాట్లాడతాడు అనరాని మాటలు అనేటువంటి ప్రయత్నం చేస్తాడు బూతులు తిడతాడు అదేమంటే ఊగిపోతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకు చాలా కోపం వచ్చింది నేను ఎక్కడ ఊగిపోతున్నాను అని మామూలుగా మనం చూస్తాం పూనకాలు వస్తుంటాయి పల్లెటూరుల్లో అంకమ్మ తల్లి జాతరకి వాటికి పూనకాలు వచ్చి ఊగిపోతుంటారు ఊగిపోయి చిందులు వేస్తుంటారు చిందులు వేసి ఏవో చెప్తుంటారు అవి సత్యాలని నమ్ముతారు ఇతను కూడా ఏదో పూనక వచ్చినట్టుగా వారాహి మీద ఎక్కి పూనక వచ్చినట్టుగా ఊగిపోయేటటువంటి పరిస్థితి చేసి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అమ్మఒడి కార్యక్రమానికి గురించి చెప్పిన తర్వాత కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా రాజకీయ వ్యాఖ్యలు చివర చేయటం అనేది ఆనవాయితీగా చేస్తున్నటువంటి అంశం అమ్మఒడి కార్యక్రమానికి వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తాడా ఈ ముఖ్యమంత్రి గారు అనేటువంటి మాట మాట్లాడారు అయ్యో నేను మనవి చేస్తున్నా వారాహి అనేటువంటి ఒక మహాదేవత పేరు పెట్టుకొని ఆ వారాహి మీద ఎక్కి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావే నువ్వేమనాలి నేనేమనాలి అని అడుగుతా ఉన్నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నాను అదేమంటే నేనేమన్నాడు చెప్పు చూపించడానికి ఒక కథ ఉందట ఆయన చెప్పు చూపించడానికి ఒక కథ ఉందట ఆయన చెప్పు చూపించడానికి ఒక కథ ఉంటుంది ఆయన గుండు కొట్టించుకోవడానికి ఒక కథ ఉంటుంది ఆయన రెండు చెప్పులు పోవడానికి ఒక కథ ఉంటుంది ఆయన వెళ్ళి చంద్రబాబుతో హైదరాబాద్లో చంద్రబాబు ఇంటి దగ్గర కలవడానికి ఒక కథ ఉంటుంది నోవాటల్కి చంద్రబాబు రావడానికి ఈయన కలవడానికి ఒక కథ ఉంటుంది ఆయన పెళ్లికి ఒక కథ ఉంటుంది విడాకులకు ఒక కథ ఉంటుంది పెళ్లి పెళ్లికి కథ ఉంటుంది విడాకులకి కథ ఉంటుంది పెళ్ళిళ్ళన్నిటికీ కలిపి ఒక కథ ఉంటుంది విడాకులన్నిటికీ కలిపి ఒక కథ ఉంటుంది మొత్తం కథలు కథలుగా ఉంటాయి ఆయన చెప్పేయన్నీ కూడా సినిమాల్లో ఆయన కథానాయకుడు రాజకీయాల్లో అది అతను కాకమ్మ కథలు చెప్పే ఒక కంత్రి నాయకుడు అయిపోయాడు ఇవాళ కథలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆయన రెండు చెప్పులు పోవడానికి కారణం ఉంటుంది ఒక చెప్పు ఎత్తడానికి కారణం ఉంటుంది కథ ఉంటుంది ఇలా కథలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి దుస్థితికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దిగిపోయారు అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమని జగన్ పోవాలి ఎందుకు పోవాలి జగన్ సరే జగన్ పోవాలి ఎవరు రావాలి నువ్వు వస్తావా తెలియదు జగన్ పోవాలి ఎవరు రావాలో కూడా ఆయనకు తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది జగన్ పోవాలి కానీ ఎవరు రావాలి నేను మనవి చేస్తున్నా జగన్ పోతే ఒక అమ్మ ఒడిపోతుంది జగన్ పోతే ఒక విద్యా దీవెన పోతుంది
జగన్ పోతే ఒక మరొకటి పోతుంది. జగన్ పోతే అనేకమైన పథకాలు పోతాయి. జగన్ పోతే అమ్మ ఒడితో పాటు రైతు భరోసా పోతుంది. జగన్ పోతే అనేకమైన పథకాలు పోతాయి. రాష్ట్రమంతా కూడా నాడు నేడు పోతుంది. జగన్ పోతే మరొకటి పోతుంది. పథకాలన్నీ పోతాయి. అందుకే జగన్ పోడు, జగనే కావాలి, అన్ని పథకాలు ఉండాలి అనేది ప్రజల కోరిక. జగన్ పోవాలనుకునే వాళ్ళే పోవాలి ఈ రాష్ట్రం నుంచి అనేటువంటి భావనతో ఇవాళ ప్రజలు ఉన్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ఇల్లు వాకిల్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు. ఎన్నికల దాకా వీళ్ళు హలో ఏపీ అంటారు, ఎన్నికల తరువాత షలో హైదరాబాద్ అంటారు. ఎందుకంటే ఇల్లు లేదు, వాకిల్ లేదు. గెస్ట్ హౌస్ల జీవితం, వచ్చినప్పుడల్లా గెస్ట్ హౌస్లో పడుకుంటారు, గెస్ట్ హౌస్లోనే ఉంటారు. సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి, ఇక్కడ నుంచే పోటీ చేస్తారు, అది వాళ్ళ పరిస్థితి. ఎన్నికల దాకా హలో ఏపీ, ఎన్నికల తరువాత వీళ్ళందరూ చలో హైదరాబాద్. నేను మనవి చేస్తున్నా అంటున్నాడు, హలో ఏపీ, ఎస్ హలో ఏపీ అమ్మేషా జేఎస్పీ, హలో ఏపీ చంద్రబాబుకి అమ్మేషా నా పార్టీని. ఇది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దుస్థితి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మరి దానికి ఏదో ఆవేశపడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనరాని మాటలు అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. బూతులు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏదేదో పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నటువంటి వ్యక్తి, రాజకీయాలకు అనర్హుడైనటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లో మాత్రం బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నాడని అంటున్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నాను, మొన్న ఈ మధ్యన ఇప్పుడు కూడాను ఆయనకు జ్వరం వచ్చిందని ఆగాడంట. ఏదో సోషల్ మీడియాలో చూశాను నేను, జ్వరం వచ్చిందని ఆగి డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. పోని చెప్పుకొని తప్పే ఉంది, ఆయన వృత్తిది డబ్బింగ్ చెప్పుకోమను. సినిమాల్లో డబ్బింగ్ చెప్పుకుంటే తప్పేమీ లేదు, తన సినిమాకు తాను డబ్బింగ్ చెప్పుకుంటే తప్పేమీ లేదు. కానీ రాజకీయాల్లో చంద్రబాబుకు డబ్బింగ్ చెప్పే స్థాయికి ఎందుకయ్యా దిగజారిపోయావు, ఇది నువ్వు ఆలోచించుకోవాలనే విషయాన్ని ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఒకవైపున ఆయన ఎవరు, యువగళం, ఆయన గళమే లేదు. చూశారుగా ఏం మాట్లాడాడో మొన్న, 181 అంటాడు. యువగళానికి గళమే లేదు, ఈ పవన్ కళ్యాణ్ గారి గళమంతా కూడా విషంతో కూడుకుంది, గరళంతో కూడుకున్నటువంటి గళం. విషం కక్కుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంట, ఆయన మాత్రం రాలేడంట. ఎవడో రావాలంట, జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంట. ఎవరో రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 వస్తారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీదే విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. అందువలనే మీరు ఊగిపోయి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి మీ ప్రయత్నాలు సఫలం కావు. కావనే విషయాన్ని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. పిచ్చెక్కిపోయినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటటువంటి వ్యక్తులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింప చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడి మీద మీరు విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కులాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమంటాడు, నేను ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాను అన్నాడు. అంతకుముందు ఓడిపోయినప్పుడు అడిగితే అసలు ఓటమిని పెద్ద లెక్క చేయను అన్నాడు. మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి కాదు. అప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, ఇప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, అదే మరో రకంగా మాట్లాడతాడు. స్థిరత్వం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని రాజకీయాలు చేస్తే నష్టపోతారు అనే విషయాన్ని ప్రజలకు, ముఖ్యంగా కొద్ది గొప్ప 2% 3% ఉన్నటువంటి యువకులకి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఆయన ఆవేశంతో రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేసి తగాదాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుతున్నాను. ఇంకా పోలవరం గురించి, గైడ్ బండ్ కూలింది, దాన్ని చాలా సీరియస్గా సిడబ్ల్యూసీ తీసుకుంది.
సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎస్, గైడ్ బండ్ కుంగింది, దీనిలో ఆశ్చర్యమే ఉంది, దీనిలో రహస్యమే ఉంది. ఇప్పుడో చెప్పాం కదా, నేను పర్సనల్గా పోయి విజిట్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాను. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ మ్యాటర్. అక్కడ నుంచి వచ్చినటువంటి నిజ నిర్ధారణ కమిటీ 2 రోజులు పోలవరం వెళ్ళి గైడ్ బండ్ను పరిశీలించిన తర్వాత వారితో నేను కలిసి వారితో మాట్లాడాను. వారు గైడ్ బండ్ కుంగటానికి గల కారణాలను అన్వేషిస్తున్నాము శాస్త్రీయంగా అని చెప్పారు. ఇది ప్రమాదకరమైనటువంటి అంశం ఏమీ కాదు, దీన్ని సరైన సమయంలో దాన్ని సరిచేయవచ్చునని కూడా చాలా వివరంగా చెబితే, ఈనాడు కడుపు మండి ఏంటంటే నవయుగా వాళ్ళ దగ్గర నుంచి పోయింది కాంట్రాక్టు, ఇది వచ్చి మెగా వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చిందని కడుపు మంట. ఎందుకంటే నవయుగా వాళ్ళు ఈనాడు రామోజీరావు గారికి బంధువులు, ఆ బంధువులకి లేకోకుండా కాంట్రాక్టు నవయుగా వాళ్ళకు వచ్చిందనేటువంటి కడుపు మంటతో రాస్తున్నటువంటి పిచ్చి రాతలు తప్ప మరొకటి కాదు. వాళ్ళకి గైడ్ బండ్ కుంగిందని కాదు వాళ్ళ బాధ, చంద్రబాబే కుంగిపోతున్నాడనేటువంటి బాధతో రాస్తున్నటువంటి కథనాలు ఫ్రంట్ పేజీలో రాస్తున్నారు. రాసుకోండి, వాళ్ళ ఇష్టం. వాళ్ళ జంకాయ ముంచుకు తింటారో లేకపోతే కొరుకు తింటారో వాళ్ళ ఇష్టం. కానీ ప్రజలకు నేను మనవి చేస్తున్నా, గైడ్ బండ్ కుంగిన మాట నిజం, దానివల్ల అనర్థాలు ఏమి జరగవు, దాన్ని రిపేర్ చేస్తాం. దీనికన్నా ప్రమాదకరమైనది ఒకటి జరిగింది ఇంతకు ముందు, అదే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, దాన్ని మాత్రం ఈనాడులో ఒక్క ముక్క కూడా రాయలేదయ్యా. ఏం పోయే కాలం వచ్చిందయ్యా ఓ రామోజీరావు గారు, దాన్ని మాత్రం నవయుగ వాళ్ళు చేశారు కాబట్టి దాని గురించి మాత్రం నువ్వు రాయవు, దీని గురించి మాత్రం పుంఖాలు పుంఖాలుగా రాసి ప్రజలకు విషాన్ని చిమ్మించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు, ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయమని మీ ద్వారా రామోజీరావు గారికి హెచ్చరిస్తున్నాను. తప్పుడు రాతలు రాస్తే సరైనటువంటి విధానం కాదని ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను. గైడ్ బండ్ కుంగినటువంటి విషయం సీరియస్ విషయం కాదు, దాన్ని సరిచేసేటటువంటి అంశం తప్ప మరొకటి దానికి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేనే లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయిన మాట అవాస్తవం సరిచేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నది, డిజైన్స్ పంపించడానికి సిద్ధంగా ఉంది. మేము కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి డిజైన్స్ పంపాం, అవి సిడబ్ల్యూస్ దాకా వెళ్తాయి, వాళ్ళు డిజైన్స్ మళ్ళా ఫైనల్ చేస్తారు, వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేస్తాం. దిస్ ఇస్ ద థింగ్. దానికి ఏదో గందరగోళ పడిపోయి ఫస్ట్ పేజీలో రాసి ప్రభుత్వం మీద బురదలాలని రామోజీరావు గారు చేసే ప్రయత్నం వ్యర్థ ప్రయత్నం తప్ప మరొకటి కాదు. బస్సు యాత్ర, ఎస్, ఈరోజు ఏంటది సెల్ఫీ, సెల్ఫీ ఛాలెంజ్ అంట. నాకు తెలియదు బస్సు యాత్ర, నేను అంతా తిరుగుతూ ఉన్నాను. ఇందాక ఎవరు అంటారు అది బస్సు యాత్ర కాదండి, ఒక తుస్సు యాత్ర అని. అంటే ఏ జనం లేరంట, బస్సుల్లో జనం లేరంట. మరి ఎవరో నాయకులు వచ్చారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎవరెవరు కడవ నాయకులు ఎవరో వచ్చారు. వీళ్ళందరూ బస్సు యాత్ర బస్సు యాత్ర అన్నారు. బస్సులు ఏం కనపడలేదు, ఏదో 4-5 ఒక బస్సు కనపడింది, 4-5 కారులు కనపడ్డాయి, ఏం స్పందన లేదు. ప్రజలేమీ వాటిని వాటి కోసం ఎదురు చూడటం లేదు. ఈ బస్సు యాత్రకు రావాలని అనుకోవడం నాకు అర్థం కాదండి. తెలుగుదేశం కార్యకర్తలు కూడా బస్సు యాత్రకు రాలా, తుస్సు మంది ఏమిటో నాకు అర్థం కానటువంటి అంశం. వెళ్ళి ఛాలెంజ్లు అంటే ఏదో సెల్ఫీ ఛాలెంజ్లు నాకు అర్థం కాలా. ఎవరైనా సెల్ఫీ ఛాలెంజ్ చేసింది? కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఇన్ఛార్జ్, మా బ్రదర్, మేమంతా ఒకే పార్టీలో ఉన్నాంలే. ఒకే పార్టీలో ఫస్ట్ ఎమ్మెల్యేలు అయ్యాం. ఆయన ఆ పార్టీలోనే చాలాసార్లు మంత్రి చేశాడు. ఆయన మా బ్రదరే, మా అన్నే. మా అన్న కన్నాని అడుగుతా ఉన్నా, ఏంటిది అక్కడ శివప్రసాద్ గారు ఓ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఓ పైలా ఉంది, వండర్ఫుల్. ఇక్కడ టిట్కో ఇళ్ళు, దీనికి శంకుస్థాపన చేశారు, దీని దగ్గరికి వెళ్ళారు. అక్కడ స్టేడియము, ఆ స్టేడియం బాగు చేస్తున్నారు, దానికి వెళ్ళారు. అన్నా కన్నా వస్తాదన్నా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావన్నా, ఎక్కడ కుస్తీ పడుతున్నావు, ఇప్పుడు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా, ఎక్కడున్నావు ఇప్పుడు, కోళ్ళు సుప్రసాద్ పక్కన ఉన్నావా లేకపోతే చంద్రబాబు పక్కన ఉన్నావా, నువ్వు వాళ్ళు వచ్చి ఛాలెంజ్ చేస్తావా మమ్మల్ని? అసలు ఎక్కడున్నావో తెలియదు, ఎప్పుడు ఎక్కడుంటావో తెలియదు, రేపు ఉంటావో లేదో తెలియదు. అసలు నీకు ఛాలెంజ్ చేసేటటువంటి నైతిక అర్హతే లేదు. ఛాలెంజ్ చేయాల్సిన పారిపోయారు. ఇది రాగానే ఎవరైతే ఛాలెంజ్ చేయాలో నిజంగా అప్పుడు ఉన్నారో, పార్టీని అంటిపెట్టుకున్నారో, వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం అసలు ఛాలెంజ్ చేయాల్సిన వాళ్ళు పారిపోయారు. ఈయన ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు ఛాలెంజ్ చేయడానికి. ఛాలెంజ్ చేసే అర్హత కన్నా లక్ష్మీనారాయణ గారికి లేదు, రాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరొక విషయాన్ని ఇక్కడ చెప్పాలి. ఆయన
ఛాలెంజ్ చేశాడు నేను మూడు ఛాలెంజ్లు చేస్తున్నా ఈ ఛాలెంజ్లకైనా మా అన్న కన్న సత్యనపల్లికి సవాలైన సవాలని వచ్చిన వస్తా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఈ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్తా ఉన్నా మూడే మూడు ఛాలెంజ్లు ఒకటి అన్న కన్న వంగవీటి మోహన రంగారావు గారిని హతమార్చిందెవరో కూడా చెప్పు వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చింది ఎవరో తెలిసి కూడా చెప్పకపోయావా నీ రాజకీయ భవిష్యత్తు సున్నా గుర్తుపెట్టుకో రెండవది నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు తెలిసి కూడా చెప్పకపోయావా నీ రాజకీయ భవిష్యత్తు సున్నా చివరి ప్రశ్న అయ్యా అన్నా కన్నా చివరిదాకా చంద్రన్ నమ్మటం ఉంటావా పార్టీ ఫిరాయిస్తావా మరొకటి ఉప ప్రశ్న ఉప ఛాలెంజ్ అసలు సత్యనపల్లిలో చివరిదాకా ఉండి పోటీ చేస్తావా మధ్యలో పారిపోతావా చెప్పు దీనికి సమాధానం ఈ మూడు ఛాలెంజ్లకి సమాధానం చెప్పు నీకు ఛాలెంజ్ చేసే అర్హతే లేదు ఈ ఛాలెంజ్లకి సమాధానం చెప్పుకోకుండా పారిపోతావా పారిపో మాకేం అభ్యంతరం లేదు ఇది ఉన్నటువంటి వాస్తవాలు ఇవాళ వచ్చి సత్యనపల్లి మీద సవాల్ అంటూ వచ్చి ఇవాళ ఛాలెంజ్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నీకు ఛాలెంజ్లు చేసేటటువంటి నైతిక అర్హత లేదని ఇవాళ మీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే బస్సు యాత్రకు తుస్సుమన్నారంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాను నీకు అర్హత లేదు అసలు నువ్వు యువర్ హాట్ ఫిగర్ నాకు ఆశ్చర్యం వేస్తుంది కన్నా లక్ష్మణ్ గారు మాతో చాలా కాలం కలిసేమెలిసే ఉన్నాం కదా మా రాజశేఖర రెడ్డి గారు మా గురువు గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా కన్నా లక్ష్మణ్ గారు మంత్రి చేశారు కదా ఆయన మాట్లాడుతుంటే నాకు విచిత్రంగా ఉంటుంది పచ్చ చొక్కా వేసుకుని పచ్చ జెండా వేసుకుని ఏమంటాడు జై చంద్రబాబు జై జై తెలుగుదేశం అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఏమిటా ఈ కర్మ అని ఎవడి కర్మ వాడు అనుభవించక తప్పదు మనం ఏం చేయగలిగింది లేదు కాబట్టి కన్నా లక్ష్మణ గారికి అంబటి రాంబాబుని సత్యనపల్లిలో ఛాలెంజ్ చేసే నైతిక అర్హత లేదు ఇది నా అభిప్రాయం అడగండి మీరు ఇస్తాను ఓకే ఇంకా ఓకే రైట్ ఇప్పుడే ఇచ్చేది ఇక్కడ